పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మాల్యాలపల్లి రాజు రహదారి పక్కన కాంపెల్లి శంకర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజిపల్లిలో నివాసముండే శంకర్ ఈ నెల 25న అదృశ్యమైనట్లు, అతని తల్లి పోచమ్మ ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గత కొంతకాలంగా శంకర్ అతని భార్య హేమలతకు మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో తరచూ గొడవలు జరిగేవని పోచమ్మ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. మృతుడు గోదావరిఖని మీ సేవలో ఉద్యోగం చేస్తున్నాడని, అతనికి ఇద్దరు కూతుళ్లు కొడుకు ఉన్నట్లు పోచమ్మ చెప్పారు. శంకర్ తలను చేతులను నరికి దుండగులు వాటిని వేరువేరు ప్రాంతాల్లో విసిరివేయగా మృతుడి మొండం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొంటారు. సాయంత్రం ఎత్తే ఇప్పుడు పెందమే ఉన్నది, పెందం దచ్చిపోను, పెందం మునిగిపోను. పోలీస్ టౌన్ పెట్టింది ఇడుపుగా ఇతను అన్నది. పోలీస్ టౌన్ పెట్టింది నా కొడుకు 2 నెలల కింద, 8 నెలల పెట్టింది, 9 నెలల ఆగింది, 11 నెలల కథం చేసింది. 15 నెలలు పోరగాను. ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఏం పని చేస్తుంది మనోడు? నా కొడుకు మీ సేవలో చేస్తాడు. ఇక్కడ చేసిన వాడు మళ్ళీ ఇప్పుడు అక్కడ గోవారికన్నా చేస్తాడు. ఎన్ని రోజులకి ఎన్ని సంవత్సరాల తర్వాత? 9వ నెల కేసు పెట్టింది. 9వ నెల నేను ఇడుపుగా ఇదే ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా నన్ను. ఇక ఒక్క రోజు కొట్టినట్టు కొట్టిండు, తాగి ఇది చెప్పకుండా చేయకుండా బయటికి పోయేది, మళ్ళా చెప్పపోయేది, ఫోన్ చేస్తే లేకపోయేది. ఏడున్నావు నువ్వు చెప్పు, నేను తీసుకొస్తానా, నేను ఆడికి వస్తాను, వాడు ఉండు అంటే చెప్పపోయేది. లేపేది కదా ఫోను, మళ్ళా కట్ చేసేది, ఏదన్నా తెలియపోయేది. మొన్న సాయంత్రం 25వ తారీఖు రోజు రాత్రి 10 గంటలకి తన భార్య హేమలతను టీటీఎస్ హాస్పిటల్ దగ్గర దింపి ఆ తర్వాత ఇంటికి వెళ్తా అన్న కాంపెల్లి శంకర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఆయన దర్యాప్తు అంటే ఆయన ఆచూకీ గురించి మనం 2 డేస్ నుంచి వెతుకుతున్నాం. కేసు కూడా మిస్సింగ్ కేసులో ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. అదే క్రమంలో ఎక్కుతున్న క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి ఒక తల, తర్వాత ఒక 2 చేతులు అవి లభ్యమైనవి. సీన్ చూస్తూ ఉంటే ఎవరో అతన్ని షార్ప్ వెడ్జెడ్ వెపన్స్ అంటే గొడ్డలి లేకపోతే ఏట కూడలతోటి కొట్టి చంపినట్టుగా కనిపిస్తుంది. ఇంకా అది ఎవరు అనేది పూర్తి సమాచారం సేకరిస్తున్నా దర్యాప్తు జరుగుతుంది. నిందితులు ఎంత అంటే ఎంత రాజకీయ కానీ ఏ విధంగా ఉన్నా కానీ 100% అరెస్ట్ చేసి 2 డేస్లో ఈ కేసును ఛేదించి 100% అరెస్ట్ చేస్తామని చెప్పేసి.